ఈ రోజు బాబాయ్ మర్డర్ కేసు దారులు చాలా మళ్ళుతున్నాయి. మొన్నే చూసాం అర్ధరాత్రి 2:30 బాబాయ్ హత్య జరిగిందని. అదే సమయంలో 2 గంటల తర్వాత 4:30 జగన్ తాడేపల్లి క్షమించాలి హైదరాబాద్ లో ఉన్న ఆయన ప్యాలెస్ లో మీటింగ్ పెట్టుకున్నాడు సన్నిహితులతో. అక్కడ చెప్పాడు మా బాబాయ్ గుండుపోట్లో మరణించాడని. అంటే అప్పటికే బాబాయ్ కుట్లేశారు, కట్టు కూడా కట్టించాడు ఈ జగన్. అసలు ఆ మీటింగ్ లో ఏం జరిగిందో సిబిఐలు ఎంక్వైరీ చేస్తే నిజం మాస్టర్ మైండ్ బయటపడతాడని సభాముఖ మీకు తెలుస్తున్నా. అసలు ఎనీ కథలండి. బాబాయ్ని ఎందుకు చంపారంటే రోజుకొక కథ తీసుకొస్తారు. ఇదంతా చూసిన నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఒక దొంగ జగన్నాథం అని ఉన్నాడు. ఆ జగన్నాథాన్ని పోలీసులు కొట్టి జడ్జి ముందర నిలబెట్టారు. అప్పుడు జడ్జి గారు అడిగారు జగన్నాథని, నువ్వైనా చెప్పాలనుకుంటున్నావయ్యా అని. అయ్యో క్షమించండి, నాకు తండ్రి లేడు, బాబాయ్ లేడు, నేను తప్పు చేయలేదయ్యా, నన్ను వదిలేయా జడ్జి గారు అని అడిగాడు ఈ జగన్నాథం. జడ్జి గారికి గుండె కరిగిపోయింది. అయ్యో పాపం, ఏమయ్యా పోలీస్ సోదరులారా, ఎందుకు తీసుకొచ్చారు ఈ జగన్నాథన్ అని అడిగారు. అప్పుడు పోలీస్ సోదరులు జడ్జికి చెప్పారు, అసలు తండ్రిని చంపి బాబాయ్ని కూడా చంపింది ఈ జగన్నాథమే సారు అని చెప్పినారు. అసలు ఈ జగన్నాథం నటనకి జడ్జి గారికి షాక్ తగిలింది. ఈ జగన్నాథం ఎవరో అర్థమైంది కదా మీకు, ఎవరు బాబాయ్ చంపారో మీకు అర్థమైంది కదా. హూ కిల్డ్ బాబాయ్? అబ్బాయి చంపాడు. అందుకే ఈరోజు అన్ని బయటపడుతున్నాయి. రేపో మాపో చంచల్ కూడా జైలుకి, ఇద్దరు అబ్బాయిలు కూడా వెళ్ళబోతున్నారు.